ధన్యవాదాలు సార్. మీ చేతుల మీదుగా ఇప్పుడు పురస్కారాల ప్రదానోత్సవం జరిగిస్తోంది. ప్రస్తుతం మొదటగా పాఠశాల విద్యాశాఖ, తదుపరి ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఆ తదుపరి ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, భాషా సాంస్కృతిక శాఖ, స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి పురస్కారాల స్వీకర్తలు దయచేసి వేదికకు కుడివైపు నుంచి వేదిక మీదకు వచ్చి పురస్కారాన్ని సంగ్రహించి ఆ తదుపరి అటువైపుగా వెళ్లవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా దయచేసి ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడినారో అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అందరికీ గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారు సత్కరిస్తారు. కాబట్టి ఎవరైతే వరుస క్రమేణా పిలుస్తారో క్రమశిక్షణతో వారందరూ కూడా మీరు క్రమేణా రావాల్సిందిగా కోరుతున్నాను. మెడిసిన్ ఆల్రెడీ ఉన్నాయా? ఎవరు వారు తీసుకుని మీ బ్యాగుల్లో ముందుగా మీకు ఇచ్చినవన్నీ కూడా వారు చేతితో పట్టుకుని మరి వరుస క్రమంలో పిలిచిన పేర్లు విధంగా రావాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొదటగా శ్రీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి నామినేట్ చేయబడినటువంటి శ్రీ ఎం భాస్కర్ రావు గారు, హెడ్ మాస్టర్ నెల్లూరు, కర్తార్థములతో అభినందనలు తెలియజేద్దాము. తదుపరి ప్రతిష్ట గారు, ప్రతిష్ట గారు ప్రిన్సిపాల్ ఏపీ మోడల్ స్కూల్ పల్నాడు, మీరందరూ కూడా జాతీయ అవార్డుకు నామినేట్ చేయబడ్డారు. రాజమండ్రి శ్రీ నీలకంఠయ్య గారు, పార్వతీపురం మన్యం జిల్లా, మీరంతా మీరు ఈ రోజు పురస్కారం గవర్నమెంట్ హై స్కూల్ అరకు వ్యాలీ, శ్రీ ఎన్బిఎస్ ఆచార్యులు గారు జిల్లా పరిషత్ కట్టపల్లి అనకాపల్లి, మహేశ్వర